थर्ड इयर्स एवरैते बिगिनर्स अगर फ्रेश इपड़े कांपटेटिव एग्जाम प्रिपेर वाले कदा सो वालों को इंट्रडक्शन पार्ट इतना अब संबंधी दींट ना सिंपल वेपाले फस्ट मेन नंबर सिस्टम यह नंबर सिस्टम अने एपड़ना सर एंड आफ द सिलेबस अन्नी टापिक तरवा नंबर सिस्टम के चाल मंद स्टूडेंट्स इला कंफ्यूज होते मुदे नंबर सिस्टम के थीरम्स नंबर सिस्टम इज नथिंग बट वेरी नियर टू प्योर मैथ्स राइट सो एलसीएम कौन एचसीएफ कौली डिविजिबिलिटी रूल्स उठाई इला चाल प्रॉब्लम्स उठाई मैं यह नंबर सिस्टम अने टापिक एपड़ना सर क्लाइमैक्स की मैं डायरेक्ट नंबर सिस्टम पैन पड़ी मैं मैं मत डेवेदी चेक मैथ्स सो अंकने नंबर सिस्टम टू सो मे अंटे दींट्लो नंबर सिस्टम लो कोई पार्शल टापिक्स नेनु टच चेस्तानु एडिशन सब्ट्रैक्शन मल्टिप्लिकेशन वरकु तीसुकेल्तां राइट अवि अयिपोयिन तर्वात कोंचेम ग्रिप वच्चिन तर्वात मीरु वेल्लाल्सिन दग्गरकंटे एवरेजेस सगटु अंटाम सगटु अने दग्गर नुंचि मी आईक्यू लेवल्स रेज अयिपोतायि अंटे प्यूर मैथ्स की एप्टिट्यूड कुन्न तेडा एंटो तेलिसिपोतदन्नमाट मेन गा मल्ली मल्ली चेप्तुन्नानु एवरेजेस इज अवर फस्ट टापिक एक्चुअली चेप्पालंटे सगटु राइट नंबर सिस्टम में पार्शियल नैन एडिशन सब्ट्रैक्शन जस्ट मल्टिप्लिकेशन पाइंट ऑफ व्यू कोई बेसीक्स अंटे स्क्वेयर्स स्क्वेयर रूट्स एलाकोन सिंप्लीफिकेशन पार्ट अंटा अभी दींट डिस्कस बट इतना क्लाइमैक्स मन स्टोरी राइट मेन इकड़काली द फस्ट टापिक एवरेजेस मैं सिनेमैटिक लैंग्वेज चेपाले टाइटल्स पड़ेट एवरेज ने टाइटल्स पड़ेट राइट सो मैं अर्थम नीन वरी सो एवरेज అయిపోయిన తర్వాత కొద్దిగా గ్రిప్ వస్తుంది మీకు అంటే అప్టిట్యూడ్ అంటే ఎలా చేయాలి వితౌట్ ఫార్ములా వెళ్తాం అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ చేస్తానంట సో ఓకే ఎవరేజ్ కంప్లీటెడ్ దాని తర్వాత ఇంకా నెక్స్ట్ టైటిల్స్ అయిపోయి టూ పార్ట్స్ ఉంటాయి పార్ట్ 1 పార్ట్ 2 ఫస్ట్ పార్ట్ 1 పైనే కాన్సంట్రేట్ చేయండి పార్ట్ 1 ఏంటంటే నిజం చెప్పాలంటే లో లెవెల్ పార్ట్ 1 అంటే లో లెవెల్ అంటే ఏంటంటే సో మరి పీక్ లెవెల్ ఐక్యూ లేకుండా సో మనం తీసుకెళ్తాం పార్ట్ 1 లో దాంట్లో రేషియో అండ్ ప్రపోర్షన్ ఇస్ ద ఆరిజిన్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ ను ఇంట్రడక్షన్ బాగా పూర్తి విన్న తర్వాత అంటే నిష్పత్తి అనుపాతాలు అంటాం కదా అది పూర్తి విన్న తర్వాత రైట్ అది పూర్తి విన్న తర్వాత మీకు గ్రిప్ వస్తుంది రేషియో అంటే ఏంటి టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు రేషియో ఎట్లా కనుక్కోవాలి ఒక మిక్చర్ ఇచ్చినప్పుడు మిక్చర్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ రావాలి అని చెప్పేసి వీటిపైన కొంచెం గ్రిప్ వచ్చేస్తుంది అన్నట్టు ఎప్పుడైతే రేషియో ప్రపోర్షన్స్ పైన గ్రిప్ వచ్చిందో దాదాపు ఫోర్ టాపిక్స్ మీ గ్రిప్లోకి వచ్చేసినట్టే రేషియో ప్రపోర్షన్ ఇంట్రడక్షన్ బాగా నేర్చుకున్నారనుకోండి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారంటే ఏజెస్కి వెళ్తారు ఏజెస్ చాలా ఈజీ టాపిక్ బాయ్ గర్ల్ రేషియో ఉంటుంది లేకపోతే మోహన్ రమేష్ దారిన వాళ్ళ ఏజెస్ వచ్చేసి 3:2 రేషియో ఉంది వాళ్ళ టోటల్ ఏజ్ ఇస్తాం అంటే ఇష్టం ఉన్నట్టు కన్ఫ్యూజ్ చేస్తుంటారు ఇది చాలా ఈజీ టాపిక్ కంపల్సరీ ఒక క్వశ్చన్ ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది ఏజెస్ అదే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిపెండ్ ఆన్ యువర్ ఎగ్జామ్ అనమాట మీరు ఏ ఎగ్జామ్ రాస్తారు దాన్ని బట్టి క్వశ్చన్స్ డిజైన్ చేస్తారనమాట కాంపిటీషన్ బట్టి డోస్ పెరుగుతుంది సో ఎనీ కాస్ట్ ఫస్ట్ రేషియో ప్రపోర్షన్స్ బాగా గ్రిప్ తెచ్చుకుంటే పార్ట్ 1 లో ఏజెస్ చాలా ఈజీ పార్ట్నర్షిప్ ఇంకా ఈజీ పార్ట్నర్షిప్ అంటే ఏంది భాగస్వామ్యం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే స్టోరీ అన్నమాట పార్ట్నర్షిప్ సో ఏజెస్ పార్ట్నర్షిప్ అనేది దేనికి ముడిపోయి ఉంటాయి రేషియో అండ్ ప్రపోర్షన్ పైన వచ్చేస్తాయి ఆ తర్వాత ద డైనమిక్ టాపిక్ టైం అండ్ డిస్టెన్స్ మా ఈ క్వశ్చన్ లేకుండా అసలు ఎగ్జామ్ పేపర్ రెడీ అవ్వదు టైం అండ్ డిస్టెన్స్ ఇస్ అల్టిమేట్ టాపిక్ సో ఎట్లుంటుందంటే ఇంకా టైం అండ్ డిస్టెన్స్ అంటే మన రియల్ లైఫ్లో జరిగే స్టోరీ కదా మనకు వెహికల్ కావాలి ఇంత దూరం పోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తాం ట్రైన్లో పోవచ్చు మీరు ఫ్లైట్లో పోవచ్చు బైక్ పైన పోవచ్చు సో చాయిసెస్ ఇవ్వర్స్ అన్నట్టు వాటిపై నుండి మొత్తం క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రియల్ లైఫ్కి చాలా దగ్గర ఉంటాయి అన్నమాట సో ఇదేంటి టైం అండ్ డిస్టెన్స్ కాలం తెలుగులో అయితే కాలం దూరం ఉంటాం కానీ ఈ టైం అండ్ డిస్టెన్స్లో సబ్ టాపిక్స్ ఉంటాయి మా టైం అండ్ డిస్టెన్స్లో ఉండే బేసిక్స్ ఉంటాయి ఆ బేసిక్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రైన్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అని ఉంటుంది ఆ ట్రైన్స్లో రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ తీసుకొని చాలా చేస్తాం దాంట్లో దీన్ని విడి తీసుకుంటూ వెళ్తుంటాను టైం అండ్ డిస్టెన్స్ ఇస్ అల్టిమేట్ టాపిక్ దీంట్లో సబ్ టాపిక్స్ మళ్ళీ ట్రైన్స్ వస్తాయి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పడవలు ప్రవాహాలు అంటాం కదా అవి కూడా దీంట్లోనే వస్తాయి టైం అండ్ డిస్టెన్స్లో టైం అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ లేకుండా పేపర్ రెడీ అవ్వదు ఫర్ షూర్ రైట్ ద పవర్ఫుల్ టాపిక్ టైం అండ్ డిస్టెన్స్ ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉందో టైం అండ్ వర్క్ కూడా అంతే కాలము పని అంటాం ఇప్పుడు దాకా నువ్వు పర్టికులర్ టైంలో ఇంత డిస్టెన్స్ పోయినావు అంటే వెహికల్ తీసుకొని పోయినావు అవునా కదా వెహికల్ కారు వాటెవర్ కానీ ఇక్కడ టైం అండ్ వర్క్ ఏంటంటే నువ్వు ఓన్గా నీ హ్యాండ్స్తో నువ్వు వర్క్ చేయగలగాలి అప్పుడు నీకు వెహికల్ అనేది ఉండదంటు అంటే టైం అండ్ డిస్టెన్స్ అంటే ఒక వెహికల్ సాయంతో వెళ్ళిపోతున్నావు టైం అండ్ వర్క్ అంటే నువ్వు ఓన్గా వర్క్ చేస్తున్నావు అనమాట ఈ టైం అండ్ వర్క్ కూడా అల్టిమేట్ టాపిక్ ఈ రెండు టాపిక్స్ పైన గ్రిప్ వస్తే పార్ట్ 1కి ఒక అర్థం ఉన్నట్టు అక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పార్ట్ 1లో మెయిన్ టాపిక్స్ టైం అండ్ వర్క్ అండ్ టైం అండ్ డిస్టెన్స్ టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ పైన గ్రిప్ వచ్చిందనుకో నీకు కొద్దిగా కమాండ్ పెరుగుతుంది దేనిపైన ఆప్టిట్యూడ్ పైన కమాండ్ సింపుల్ అంటే
మనకు స్పెషాలిటీ అంటే మీకు తెలుసు వితౌట్ ఫార్ములా వెళ్తాం ఫస్ట్ మీకు ఏం చూపిస్తా ఫార్ములా బేస్డ్ వెళ్తాం ఇలా వెళ్ళిన తర్వాత వితౌట్ ఫార్ములా మీ ఐక్యూని బేస్ చేసుకొని ఈజీగా ఇలా డీల్ చేస్తాం అనే కదా మనం వెళ్ళేది మన ఇంటెన్షన్ ఏది కదా రైట్ విత్ ఫార్ములా ఒక జోన్ చెప్తాను వితౌట్ ఫార్ములా అంటే లాజికల్ అప్రోచ్ కూడా వెళ్తుంటుంది లాజికల్ అప్రోచ్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ మనం వెళ్తాం కాబట్టి దట్ ఇస్ అనదర్ ఇష్యూ సో రేషియో ప్రపోర్షన్స్లో ఏంటంటే బేసిక్ లెవెలే ఉంటుంది దాంట్లో టూ నెంబర్ వచ్చినప్పుడు రేషియో బట్టి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి దీనిపైన గ్రిప్ వచ్చిన తర్వాత వీటన్నిటి వితౌట్ ఫార్ములా కొట్టేయచ్చు రైట్ సో ఇవన్నిటిపైన గ్రిప్ వచ్చిందంటే పార్ట్ వన్ పైన గ్రిప్ వచ్చిందంటే ఇక సింపుల్గా చెప్పాలంటే మన సినిమాటిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పార్ట్ వన్ బాహుబలి పార్ట్ వన్ అయిపోయింది ఓకే బాగా అంటే మీరు గ్రిప్ తీసుకోవడానికి నా ఇంటెన్షన్ మా వేరే అనుకోకండి ఎస్ పార్ట్ వన్ అయిపోయింది కమాండ్ వచ్చింది ఇదే కదా అప్ టు డౌన్ ఒక ఫీలింగ్ వస్తుంది ఆ తర్వాత అసలు స్టోరీలోకి ఎంటర్ అవుతుంది మా పార్ట్ టూ ఇక్కడ నుంచి మీ ఐక్యూ లెవెల్ స్పీక్ లెవెల్ ఉంటాయి ఏంటది ఇవి లేకుండా పర్సంటేజెస్ మొత్తం పవర్ఫుల్ టాపిక్ ఇన్ యువర్ లైఫ్ పర్సంటేజెస్ టాపిక్ పైన గ్రిప్ వచ్చిందనుకోండి అందరికంటే డిఫరెంట్ ఎట్ ఆలోచిస్తామని ఇక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి ఎవరు ఎగ్జామ్ పేపర్ రెడీ చేసే వాళ్ళకి రైట్ పర్సంటేజెస్ పైన గ్రిప్ వచ్చిందనుకోండి పార్ట్ టూలో ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు అంటాం అంటే శాతాలు అంటాం కదా పర్సంటేజెస్ అయితే శాతాలు పైన గ్రిప్ వచ్చినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు డీల్ చేస్తాం ఈ పర్సంటేజ్లో ఇవన్నీ భాగాలు వాసన చెప్పాలంటే ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ అదే లాభ నష్టాలు సింపుల్ ఇంట్రెస్ట్ అదే సరళ వడ్డీ అంటాం మనం తెలుగులో అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా ఇవన్నీ పర్సంటేజ్ పైన డిపెండ్ ఉంటాయి అన్నట్టు పార్ట్ వన్ రేషియో ఎలా అయితే ఉందో పార్ట్ టూ పర్సంటేజెస్ ఇది మెయిన్ అన్నట్టు ఆ పర్సంటేజ్లు ఇవన్నీ సబ్ టాపిక్స్ అవుతాయి ఏవి ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు సరళ వడ్డీ చక్ర వడ్డీ అని చెప్పేసి రైట్ దాని తర్వాత మిక్చర్ ఈ మిక్చర్ ఏంటంటే మిక్చర్ ఉండే వెరైటీ కాన్సెప్ట్ ఏంటంటే యావరేజ్ నుంచి మొదలు పెడితే ఇవన్నీ కలిపి తింటే కొంచెం డిజైన్ చేస్తాను అంటే వీటన్నింటిని కలిపింది కూడా మిక్చర్ కాదు పాయింట్ మిశ్రమాలు ఒక చిన్న టాపిక్ ఉంటుంది దాని నేమ్ అదే మిశ్రమాలు అని చెప్పేసి మిక్చర్ ఆర్ అలిగేషన్స్ అంటే మిశ్రమాలు దీంట్లో ఏంటంటే అన్నిటిపైన తీసుకొచ్చి దాంట్లో పడేస్తాడు దాంట్లో రేషియో కాన్సెప్ట్ వస్తుంది యావరేజెస్ కాన్సెప్ట్ వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ కాంపౌండర్స్ కాన్సెప్ట్ కోపం వచ్చి టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ కూడా కలుపుతాడు సో ఈ లెవెల్లో మిక్చర్స్ ఉంటాయన్నమాట సో పార్ట్ వన్ రేషియో స్టాండర్డ్ పార్ట్ టూ వచ్చేసి పర్సంటేజ్ స్టాండర్డ్ ఇక్కడ నుంచి పీక్ లెవెల్ ఐక్యూ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇంకా క్లైమాక్స్ ఏమి అంటే డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలి తెలుసుమా డేటా ఇంటర్ప్రిటేషన్ వెళ్ళే ముందు నెంబర్ సిస్టమ్ని టచ్ చేయాలి నెంబర్ సిస్టమ్ ఏంటంటే ఎల్సీఎం హెచ్ఎఫ్ డివిజిబిలిటీ రూల్స్ డిఐ అయిపోయిన తర్వాత అక్కడ పోయిన పర్లేదు అదే మీ పర్సెప్షన్ బట్టి నేను డీల్ చేస్తాను సో మెయిన్ ఏంటి యావరేజెస్ స్టార్టింగ్ పాయింట్ ముందు నేను బేసిక్స్ చెప్తాను అడిషన్ సపరేషన్స్ అవన్నీ ఓకే అయిపోయిన తర్వాత యావరేజ్కి వెళ్తాం తర్వాత పార్ట్ వన్ పార్ట్ టూ కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత మీ సిచ్యువేషన్ మీ మైండ్ సెట్ని బట్టి నేను నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాను నెంబర్ సిస్టమ్ అయిపోయిన తర్వాత డిఐ డిఐ ఇస్ నథింగ్ బట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ద క్లైమాక్స్ స్టోరీ అన్నట్టు ఇది మన వే ఆఫ్ పర్సెప్షన్ వీటిపైన మీరు కరెక్ట్గా గ్రిప్ తెచ్చుకున్నారనుకోండి ఇంకా మీకు ఏ జాబ్ వచ్చినా కొంతవరకైనా కొంత ఏ జాబ్ అయినా తీసుకోవచ్చు చాయిసెస్ వచ్చినట్టు ఏ జాబ్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ జాబ్ పైన మీరు ఎగ్జామ్స్ రాసుకుంటూ వస్తున్నప్పుడు సో ప్రతిదీ ఈ క్వశ్చన్ అంటే ఈ ఎగ్జామ్కి ఎలా అడిగాడు క్వశ్చన్ ఈ ఎగ్జామ్కి ఎలా అడుగుతున్నాడు ఇవన్నీ కాకుండా కొత్తగా ఏమైనా ఉందా అని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టు సో మై ఇంటెన్షన్ ఈజ్ వాట్ ఫస్ట్ వన్ బేసిక్స్ నేను చెప్తాను తర్వాత యావరేజ్ అయిపోయిన తర్వాత పార్ట్ వన్కి వెళ్ళండి తర్వాత పార్ట్ టూ క్లైమాక్స్లో నెంబర్ సిస్టమ్ డిఐ దిస్ ఇస్ మై పర్సెప్షన్ రైట్ సో ఇంకా మన స్పెషాలిటీ తెలుసు కదా వితౌట్ ఫార్ములా విత్ ఫార్ములా చెప్తాను సబ్జెక్ట్ పెరుగుతుంది వితౌట్ ఫార్ములా ఐక్యూ రైజ్ అవుతుంది ఈ వే ఆఫ్ పర్సెప్షన్ వెళ్దాం రైట్ సో మెయిన్గా నా ఫేవరెట్ టాపిక్స్ మా నా ఫేవరెట్ అంటే మీ ఐక్యూ రైజ్ చేసేవి టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ పర్సంటేజెస్ దాంట్లో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అల్టిమేట్ టాపిక్ ఇంకా ఎందుకంటే మన రియాలిటీ చాలా దగ్గర అనమాట సో నేను చెప్పేది ఏంటంటే ఓవర్ గ్రిప్ వచ్చే కాన్సెప్ట్స్ ఏమి ఉండాలంటే టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ పర్సంటేజ్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి బాగుంటాయి సరే అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఈజీ సో మీ ఐక్యూ లెవెల్స్ రైజ్ అవ్వడానికి యావరేజెస్ టైటిల్ పడ్డాయి పార్ట్ వన్ పార్ట్ టూ క్లైమాక్స్ డిఐ క్లైమాక్స్ ఇట్స్ మై ఇంటెన్షన్ ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఇంక ఎగ్జామ్ అనేది మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు ఓకే ఇది ఒక స్టోరీ అండి అప్టిట్యూడ్కి సంబంధించి ఇది క్లియర్ రాసుకోండి మీ టాపిక్ లిస్ట్ అంతా తర్వాత ప్యూర్ మ్యాథ్స్కి వెళ్దాం.